గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారు మీరు అందరూ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక ఎమ్మి ఎమ్మి పప్పు రెసిపీ చూపిస్తాను నేను ఇది మీకు చేసిన చేసి పెట్టిన నో ఫెయిల్యూర్ రెసిపీ అలాగే మీరు చేయడంలో ఫెయిల్ అవరు తిన్న వాళ్ళని మెప్పించడంలో కూడా ఫెయిల్ అవ్వరు అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఓసారి మీరు కూడా ట్రై చేయండి అన్నం మీద కొంచెం పప్పు వేసుకొని వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా నంచుకోవడానికి పక్కన ఒక అప్పడం పెట్టుకున్నామంటే చాలు ఫుల్ మీల్స్ అయిపోతుంది కడుపు మనసు రెండు హ్యాపీ అయిపోతాయి ఈరోజు ఎమ్మి పప్పు రెసిపీ చూపిస్తాను మీకు ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాని మీద కడిగి పెట్టుకున్న ఆకుకూర నేను ఇక్కడ కూర తీసుకున్నాను ఆకుకూరని ఫస్ట్ పప్పు వేయంగానే పెట్టేసేయాలి లేకపోతే పైన పెట్టారంటే ఆకు వాసన వస్తుంది దీంట్లోకి మామిడికాయలు ఆనియన్ పచ్చిమిర్చి టమాటా తీసుకున్నాను ఈ చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వచ్చి తాలింపులోకి దాంట్లో ఇవన్నీ పెట్టేసిన తర్వాత పసుపు ధనియాల పొడి యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను బిగినర్స్కి ఇది చాలా చాలా ఈజీ రెసిపీ చూసారా టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ఉడికిపోయింది బాగా సాల్ట్ వేసి పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలి మెత్తగా మీరు ఈ పప్పు ఏ ఆకుకూరతో అయినా చేసుకోవచ్చు కాకపోతే చిక్కుకూర గోంగూర అలాంటి వాటిల్లోకి మామిడికాయలు వాడకూడదు ఎందుకంటే అవి మామూలుగానే పుల్లగా ఉంటాయి కదా అందుకని వాడుకోకూడదు మ్యాంగో వేసాం కాబట్టి చింతపండు యాడ్ చేయలేదు అసలు పప్పు టేస్ట్ వచ్చి ఈ తాలింపులోనే ఉంటుందండి నేను ఇక్కడ ఉప్పు మిరపకాయలు కూడా తీసుకున్నాను పప్పులోకి నంచుకుంటే చాలా బాగుంటాయి సో బాండలు పెట్టేసి ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి ఉప్పు మిరపకాయలు ఇవి పప్పులో నంచుకుంటే చాలా చాలా బాగుంటాయి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ గార్లిక్ పాట్స్ రెండు తీసుకున్నాను తెల్లగడ్డలు అవి వేసి ఆనియన్స్ వేసి బాగా వేయించేసేయాలి ఇలా బాగా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనము ఎనుపేసి పెట్టుకున్న పప్పు యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడూ పప్పులో తాలింపు వేయకుండా ఇలా తాలింపులో పప్పు వేస్తే ఆ రౌండ్గా వచ్చేసి చూడండి తాలింపు పైకి అలా వచ్చినప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఆ స్మోక్ వస్తుంది కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవాలి ఇంకెక్కువ ఉడకని ఎక్కర్లేదు జస్ట్ అలా బాయిల్ రాగానే ఆపేసి డిష్ అవుట్ చేసేసుకోవడమే ఎమ్మి ఎమ్మి పప్పు మీరు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే ఇలా చేసి అస్సలు ఫెయిల్ అవ్వకుండా అందరినీ ఇంప్రెస్ చేసేసేయండి ఇది చపాతీల్లోకి రైస్లోకి రాగి సంగట్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించింది ఈ రెసిపీ ప్లీజ్ నాతో కామెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ స్మైలింగ్ బీ బిజీ బీ హ్యాపీ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో